Hello friends, welcome back to our channel. Friends, ee video lo manam Telangana lo unnatvanti Kendra Prabhutva Paathashalala nunchi teaching ade vidhanga non teaching udyogala kosam notifications aithe velubadnai. So vidiki sambandhinchi Telangana lo unnatvanti 33 jillala vallu apply cheskovachu. So ee video lo vaadiki sambandhinchina complete information chuddam. So evaru apply cheskovachu, eligibility enti annatvanti poorthi vivaralu video lo aithe explain chestanu. So modata anedi Anacademy gunchi cheptunnanu. So interested candidates maatrame deni gunchi aithe vinandi, migitha vallaithe skip chesi meer notification vivaralu aithe vinavachu. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీ నుంచి మనకు ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే వీళ్ళు క్లాస్ అయితే అందిస్తున్నారు. గ్రూప్ టూకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అనేది వీళ్ళు అందిస్తున్నారు. అండ్ అదేవిధంగా దీనిలో చాలా వరకు కూడా మీకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఈ ఫ్రీ క్లాసెస్ కనుక మీరు వినాలనుకుంటే మొదటగా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ అదేవిధంగా టీఎస్పీఎస్సీ అని కొడితే మీకు తెలుగుకు సంబంధించినటువంటి క్లాసెస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాసెస్ మీద క్లిక్ చేస్తే మీకు రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి ఎస్ఏటీటీ అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఆ క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక 15 మినిట్స్ కనుక మీరు క్లాసెస్ వింటే మీరు వాటికి అయితే యాక్టివ్ అవుతారు. ఆ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. సో మీకు ఇక్కడ సాధారణ నేమ్ తోటి బ్యాచ్ కోర్స్ అయితే గ్రూప్ టూకు మార్చ్ 9 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎస్ఐపీసీకి సంబంధించి మార్చ్ 10 నుంచి మీకు బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వీళ్ళు మనకు టాప్ ఎడ్యుకేటర్స్ తెలంగాణ మన తెలుగు వారు వాళ్ళు. సో అదేవిధంగా టెస్ట్ సిరీసెస్ కూడా దీనిలో అయితే ఉంటాయి. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కు మ్యారథాన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. 7th మార్చ్ కావచ్చు, 8th మార్చ్ అంటే ఈ రోజు కూడా మీకు ఈ మ్యారథాన్స్ అనేవి కండక్ట్ చేశారు. అండ్ అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి కూడా మ్యారథాన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. దీనిలో మీకు క్వశ్చన్స్, కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ ఎంసీక్యూస్ కూడా దానిలో డిస్కస్ చేస్తారు. సో దీనిలో మీరు కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ అయితే మీరు క్లాసెస్ అయితే చెప్పించుకోవచ్చు. అదేవిధంగా కంప్లీట్ సిలబస్ అనేది వీళ్ళైతే చెప్తారు. అండ్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్గా మీకు డౌట్ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మొదటగా మీరైతే ఒక 1 మంత్ తీసుకొని ప్రయత్నం చేయండి. సో నచ్చితే మీరు ఫర్దర్గా వీటికైతే కంటిన్యూ కావచ్చు. సో వీటన్నిటి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు కేంద్రీయ విద్యాలయాల నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాదాపు మనకు 4 జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే వెలువడ్డాయి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కేవీఎస్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాల కనుక తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో వివరాలు అయితే చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామందికి మాకు అప్డేట్స్ వస్తలేవు సార్ అని చెప్పేసి అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వివరాలు కనుక చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి కేంద్రీయ విద్యాలయ బొల్లారం సికింద్రాబాద్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. సో దీనిలో మనకు టీజీటీ అదేవిధంగా పీజీటీ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. 1 ఇయర్ పీరియడ్ కింద అయితే 2020-21 కింద అయితే వీటిని అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ వీటిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ పీజీటీకి సంబంధించి ఇంటర్వ్యూ డేట్స్ చూడవచ్చు. అదేవిధంగా ఇవి నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్. సో 11th మనకు పీజీటీ అండ్ టీజీటీకి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ పీజీటీలో ఉన్నటువంటి సబ్జెక్టులు కనుక చూసినట్లయితే దాదాపు అన్ని సబ్జెక్టుల వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ టీజీటీకి సంబంధించి హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సో ఈ విధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్టర్ సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మీరు ఈ రోజు 8:30 వెళ్ళి మీ నేమ్ అయితే అక్కడ మొదటగా 8:30 to 10:30 మధ్యలో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు నాన్ టీచింగ్ పోస్టులు కూడా సేమ్ ఇదే టైంకి వెళ్ళి మీ నేమ్ అయితే అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి పోస్టులు కనుక వస్తే ప్రైమరీ టీచర్స్ కావచ్చు, పిఆర్టీస్, అదేవిధంగా గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కోచెస్ అండ్ జనరల్ ఫిజిషియన్కు, అదేవిధంగా స్టాఫ్ నర్సు అండ్ అదేవిధంగా యోగా టీచర్ కావచ్చు, డ్యాన్స్ టీచరు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్. ఈ విధంగా మీకు ఇవి నాన్ టీచింగ్ పోస్టుల కింద అయితే చూడవచ్చు. సో వీటిని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు వీటన్నిటికీ సంబంధించి మీరైతే ఒక బయోడేటా ఫామ్ అనేటువంటి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ బయోడేటా ఫామ్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఇస్తాను. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. మీకు లాస్ట్ చివరిలో నేను వీడియో చివరిలో కూడా ఆ బయోడేటా ఫామ్ కూడా చూపిస్తాను. సో వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ఇక్కడ పీజీటీ, ఇంగ్లీష్, హిందీకి సంబంధించి సో ప్రతిదానికైతే బీఈడి అనేది పాస్ కావాలి. సో బీఈడి కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా కొన్నిటికి అంటే ఇక్కడ టెట్ అనేది ఎసెన్షియల్ అయితే ఎక్కడైతే ఇవ్వలేదు, కొన్నిటికి మాత్రమే అయితే ఇచ్చాడు. సో వాటిని మీరు చూసుకోండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు. సో ఇక్కడ ఇంగ్లీష్, హిందీ పండిటికి అయితే మనకి ఇక్కడ 27,500 రూపీస్ అయితే శాలరీ ఉంది. అదేవిధంగా పీజీటీ మ్యాథ్స్ వాళ్ళకు కూడా సేమ్ అదే, మ్యాథ్స్, ఫిజిక్స్ కావచ్చు, పీజీటీ బయాలజీ అండ్ కెమిస్ట్రీ వాళ్ళకు అండ్ అదేవిధంగా హిస్టరీ, జాగ్రఫీ వాళ్ళకి ఇదంతా 27, వీళ్ళందరికీ కామన్గా 27,500 రూపీస్ అయితే శాలరీ అయితే ఉంది. అండ్ టీజీటీ ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ వాళ్ళు కనుక చూసుకుంటే 26,250 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద ఉంటుంది. అండ్ ప్రైమరీ టీచర్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 21,250 రూపాయలు అయితే శాలరీ ఉండడం జరిగింది.
అండ్ ఇక్కడ మనకు నాన్ టీచింగ్ పోస్ట్ అయినటువంటి వాటి గురించి కనుక చూసుకుంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఓన్లీ మనకు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 15,000 రూపీస్ అనేది సాలరీ ఉంది. అండ్ అదేవిధంగా టైప్ అనేది వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేటువంటి 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ హిందీ హిందీ కూడా తెలిసి ఉండాలి కొంత. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ తెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ కంపల్సరీ కోవిడ్ రూల్స్ అనేటువంటి పాటించాలని చెప్పేసి కూడా దీనిలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనకు హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్లో ఉన్నటువంటి బొల్లారా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. సో మరొక డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే ఫ్రెండ్స్ ఇది చూసినట్లయితే కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట మరియు అదేవిధంగా సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీనికి కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఇక్కడ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కనుక చూసుకుంటే 15th, 16th, 17th మనకైతే వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు వెన్యూ కూడా ఇచ్చారు. ఈ వెన్యూకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఇక్కడ ప్రైమరీ టీచర్స్ ఉన్నాయి, నర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నాయి, కంప్యూటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ టీజీటీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కోచ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలు మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో దానికి సంబంధించి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ అనేది తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీ వెంట అయితే ఉండాలి. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఉండాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ కంపల్సరీ సీటెట్ ఈజ్ కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ టీచింగ్ పోస్టులో కంపల్సరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ దీని యొక్క లింక్ ఇచ్చారు. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ స్కూల్స్ యొక్క వెబ్సైట్కి అయితే మీరు వెళ్తారు. అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి బయోడేటా ఫామ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ బయోడేటా ఫామ్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మరొక డిస్ట్రిక్ట్ కనుక చూసుకుంటే మనకు కరీంనగర్ డిస్ట్రిక్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఇవి కూడా మనకు 1 ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్లో వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. సో దీనిలో కూడా మనకు పీజీటీ అదేవిధంగా టీజీటీ పోస్టులు కావచ్చు అండ్ ప్రైమరీ టీచర్స్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్, అదేవిధంగా స్పోర్ట్స్ కోచ్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే 4th నుంచి మీరు దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గూగుల్ డ్రైవ్ లింక్ అనేది ఇచ్చాడు. ఆ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో అది ఎప్పటి నుంచి అంటే 4th నుంచి 10th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అండ్ అదే దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంటే అది 13th రోజు మీకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు 12th రోజు, ఎవరెవరు దానికి ఎలిజిబుల్ అనేది ఆ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు 16th, 17th ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటన్నింటి చూడండి. ఇక్కడ పీజీటీకి సేమ్ మనకి ఇంతకుముందు ఏదైతే అక్కడ బొల్లారాకి సంబంధించి చూసాం కదా క్వాలిఫికేషన్స్, సేమ్ అదే పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ కావచ్చు. అండ్ వాటి యొక్క సాలరీస్ ఇక్కడ కూడా మనకు అవే యాజ్ ఇట్ ఈస్ అవే అయితే ఉండడం జరిగింది. సో వీటన్నింటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ వీడియో యొక్క బయోడేటా ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉండవు ఇక్కడ వీడియో యొక్క నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్రాంచెస్ యొక్క నెంబర్స్ వాటి కూడా కాల్ చేయొచ్చు. ప్రతి నోటిఫికేషన్ పీడియోలో దాని యొక్క లింక్ కూడా ఉంటుంది. మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్కి సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు కేవీఎస్ నుంచి వచ్చినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.